Andhra Pradesh Adhikarulapai Kendra Yennikala Sangham Sanchalana Nirnayam Teesukundi Muguru Senior Police Adhikarulapai Akasmatuga Vetu Vesindi AP Intelligence Vibhagam Director General AB Venkateswara Rao Tho Patu Rendu Jillala SP Lanu Ratriki Ratri Postula Nunchi Tappinchindi Kadapa SP Rahul Dev Sharma Srikakulam SP Venkataratnam Sthana Charanamai Varilo Unnaru Muguru Adhikarulanu Takshaname Badhyatala Nunchi Tappistu EC Mangalavaram Ratri Uttarvulu Jari Chesindi AP ఎన్నికల సమరంలో మరో కీలక పరిణామం నిఘా విభాగం బాస్ AB వెంకటేశ్వరరావు మరో ఇద్దరు ఎస్పీలను ఎన్నికల కమిషన్ రాత్రికి రాత్రి బదిలీ చేసింది వారికి ఎన్నికల బాధ్యతలేవి అప్పగించవద్దని ఆదేశించింది వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది అయితే సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై అధికార రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది ప్రభుత్వానికి సమాచారం అందించే ముఖ్యమంత్రి రక్షణ బాధ్యతలు మాత్రమే చూసుకునే ఇంటెలిజెన్స్ చీఫ్కు నిజానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం ఉండదని సిఎస్తో పాటు ఆయన కూడా ఈసీ పరిధిలోకి రారని అయినా ఆయనపై వేటు వేయడం ఆశ్చర్యకరంగా ఉందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి కడప ఎస్పీ పైనైతే ఫిర్యాదే లేదని గుర్తు చేస్తున్నాయి సంచలనం సృష్టించిన వైఎస్ వివేక హత్య కేసులో సన్నిహిత బంధువులపైనే అనుమానాలు తలెత్తడం దీనిపై సిట్ విచారణ కీలక దశకు చేరి అరెస్టులకు రంగం సిద్ధమైన తరుణంలో నేరుగా ఎలాంటి ఆరోపణలు లేని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేయడం విచిత్రంగా ఉందని తెలిపాయి శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంపై వైసీపీ చేసిన నిరాధార ఆరోపణను పరిగణలోకి తీసుకుని ఈసీ బదిలీ చేసిందని వివరించాయి వీరి ముగ్గురు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు నిర్వహించకూడదని ఆదేశిస్తూ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసింది ఇంటెలిజెన్స్ లో తదుపరి సీనియర్ అధికారి ఆ విభాగం బాధ్యతలు చేపట్టాలని సూచించింది ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తమ ఫోన్లను కూడా ట్యాప్ చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఇటీవల పదే పదే ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్ గత నెలలో వైసీపీ ముఖ్య నాయకులు విజయసాయిరెడ్డి గత శుక్రవారం సాయిరెడ్డితో పాటు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు బొత్స సత్యనారాయణ వైవి సుబ్బారెడ్డి సోమవారం నాడు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదులు అందజేశారు వీటిపై స్పందించిన ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుంది అయితే వైసీపీ చేసిన ఫిర్యాదులపై అధికారుల నుంచి వివరణ తీసుకోకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది నిబంధనలు అతిక్రమించి వెంకటేశ్వరరావును డీజీగా ప్రమోట్ చేశారని వైసీపీ నేతలు కమిషన్ ముందు ఆరోపించారు డీజీపీతో కలిసి ఆయన పోలీసుల మేళా నిర్వహించి ప్రమోషన్లు ప్రకటించారని అక్కడ అందరూ చంద్రబాబును కీర్తించేలా చేశారని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు అలాగే కేడర్ అధికారులు ఉన్నప్పటికీ నాన్ కేడర్ అధికారి అయిన వెంకటరత్నంను శ్రీకాకుళం ఎస్పీగా నియమించడం పట్ల కూడా వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఆయన ద్వారా టీడీపీ నేతలు లబ్ధి పొందుతున్నారని అన్నారు టీడీపీ నేతలు ఎన్నికల్లో డబ్బును తరలిస్తూ పట్టుబడితే వారిని ఆయన తప్పించారని ఆరోపించారు అలాగే జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ చేస్తున్న దర్యాప్తు సరిగా లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు దీనిపై కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేసినట్లు సమాచారం ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్ పోలీస్ అధికారి యోగానంద్ చిత్తూరు ప్రకాశం విజయనగరం ఎస్పీలు తదితర పలువురు అధికారులపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ కోరింది ఎన్నికల కమిషన్ చేసింది ఫిర్యాదులో నిజానిజాలు నిర్ధారించుకోకుండా వివరణ కోరకుండానే ఏకపక్షంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుంచి పక్కకు తప్పించింది దీనిపై పోలీసు వర్గాలు భగ్గుమంటున్నాయి రాజకీయ ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని తమ నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించడమేంటని ప్రశ్నిస్తున్నాయి ఇక వైసీపీ కోరగానే ఈసీ చేయడం వెనుక బీజేపీ హస్తముందని ఆ రెండు పార్టీల మధ్య బంధానికి ఇది నిదర్శనమని టీడీపీ ఆరోపిస్తోంది డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్ చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం విజయనగరం ఎస్పీ దామోదర్ అడిషనల్ సీఈఓ సుజాత శర్మ ఓఎస్డీ యోగానందలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సోమవారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేశారు దీనిపై ఈసీ ఆగమేఘాలపై స్పందించి ముగ్గురు ఐపీఎస్లను తప్పించడం గమనార్హం వారి స్థానంలో ఎవరిని నియమించాలో అధికారుల పేర్లతో ప్రతిపాదనలు పంపించాలని ఈసీ ఆదేశించింది
ఇంటెలిజెన్స్ బాస్ ఏబి వెంకటేశ్వరరావుకు ఎన్నికల విధులతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం ఉండదు. ముఖ్యమంత్రి భద్రత, తీవ్రవాదం, ఉగ్రవాదానికి సంబంధించిన నిఘా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం ముందు ఉంచడమే ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యత. ప్రభుత్వానికి ఆయన సమాచార వారధి మాత్రమే. ప్రత్యక్షంగా ఎన్నికల విధుల్లో ఉన్నవారే ఈసీ పరిధిలోకి వస్తారు. కానీ ఆ ఈసీ తన హద్దులు దాటి వ్యవహరించి ఇంటెలిజెన్స్ చీఫ్ను తప్పించడంపై పోలీసు వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం కలెక్టర్ను కోడ్ రాకముందే ఈసీ బలవంతంగా బదిలీ చేయించింది. తాము నిర్వహించిన సమీక్షలో ఆయన సరిగా ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయారని ఆగ్రహించింది. నిజానికి అప్పటికీ ఆయన బాధ్యతలు చేపట్టి 3 రోజులే అయింది. కలెక్టర్తో పాటు ప్రభుత్వము ఆ విషయం చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడు జిల్లా ఎస్పీ వెంకటరత్నాన్ని కూడా విధుల నుంచి తప్పించింది. శ్రీకాకుళం జిల్లా రాజాంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న కొండ్రు మురళి నుంచి 50 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని వదిలేశారని వైసీపీ ఆయనపై ఫిర్యాదు చేసింది. నిజానికి ఈ ఆరోపణల్లో నిజం లేదని వీడియో సాక్ష్యాలు కూడా ఎస్పీ చూపించారు. అయినప్పటికీ వైసీపీ ఫిర్యాదుకే ఈసీ విలువివ్వడం గమనార్హం. కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మపై ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక్క ఆరోపణ కూడా లేదు. ఆయనకు నిజాయితీపరుడిగా, సమర్థుడిగా పేరుంది. ఇప్పుడు ఆయనపైన ఈసీ బదిలీ వేటు వేసింది. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలోనూ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో పగడ్బందీగా వ్యవహరించి పక్కా సాక్ష్యాలు సేకరించిన పోలీసులు రేపో మాపో జగన్ సన్నిహిత బంధువులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో వ్యూహాత్మకంగా ఈసీ ద్వారా కడప ఎస్పీని బదిలీ చేయించారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. తనకు తోచిన ఆరోపణలు గుప్పిస్తూ ఈసీకి పదే పదే ఫిర్యాదులు చేయడాన్ని వైసీపీ ఒక వ్యూహంగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఉదాహరణకు ఇటీవల 37 మందికి డీఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వగా అందులో 35 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అని ఈసీకి ఫిర్యాదు చేసింది. నిజానికి అందులో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు 4. ఆ జాబితాలో బీసీలు సుమారు 25 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో దళితులు, గిరిజన అధికారులు ఉన్నారు. పదోన్నతులన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. సీనియారిటీని, నిబంధనలను కాదని సీనియర్ అసిస్టెంట్గా కూడా ప్రమోషన్ ఇవ్వలేరు. ఇది ఉద్యోగులందరికీ తెలిసిన విషయం. అలాంటిది కులం ఆధారంగా డీఎస్పీ పదోన్నతులు కల్పించారని జగన్ ఆరోపించడం, ఏకంగా ఈసీకి ఫిర్యాదు చేయడం వ్యూహంలో భాగమే అని టీడీపీ నేత ఒకరు తెలిపారు. ఈసీ చర్యలు పోలీసులు, ఉన్నతాధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అధికార వర్గాలు అంతర్గతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎవరైనా తప్పు చేసినా, ఉల్లంఘనలకు పాల్పడినా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీ ఫిర్యాదు చేసిన ఫిర్యాదుల్లో నిజాలు లేకున్నా చర్యలు తీసుకోవడంలో ఆంతరేయమేంటని ప్రశ్నిస్తున్నారు. దేశమంతటా లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా ఏపీపై మాత్రమే ప్రత్యేక దృష్టి సారించడంపై మండిపడుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.